Hi friends, Name Is Ganesh. Friends, on this video, lo slice app andar ka idea unnu untundi. Chaala mandi enti indulo account create cheyadaniki try chesaru. Lekunte madhyalo process lag ayyaru. Lekunte chaala mandi already slice account undi. Vallu account ni ela close cheyali. Ivanni chaala mandi doubt undochu kada. So ee roju nenu rendu vidhalaga answers aithe meeku cheptanu. Okati nenu oka slice account lo open cheyadaniki try chesanu. Danlo aadhar ichchanu, pan ichchesanu. But aa slice account ni delete chesanu. లాస్ట్ అంటే ఈవెన్ చెప్పాలనుకుంటే ఏంటంటే మనకి ఏదైతే స్టేట్మెంట్స్ అంటే ఎంప్లాయా సెల్ఫ్ ఎంప్లాయా లేకుంటే శాలరీడే ఇవన్నీ అడుగుతుంది కదా. సో అక్కడ ఏంటంటే నేను రాంగ్గా ఇచ్చేసాను. సో దానివల్ల ఏమైందంటే ఎంటర్ నాకు అప్లికేషనే రిజెక్ట్ అయ్యింది అనమాట. సో అందువల్ల నేనేం చేశానంటే ఆ అకౌంట్ పూర్తి బ్లాక్ చేయడం జరిగింది, అంటే డిలీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇకపోతే రెండో అకౌంట్ ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసి అంటే రెండు మెయిల్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి 5000 లిమిట్ కూడా వచ్చింది, కానీ దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేశాను. సో రెండు రకాల ప్రాసెస్లు అయితే నాకు తెలిసిపోయాయి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి. అందరికీ కూడా మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎక్కడో దగ్గర మీకు కన్ఫర్మ్ అయిపోయి మీకు కార్డు కూడా వచ్చేసిన వాళ్ళు కూడా మీ అకౌంట్ని అయితే ఈజీగా డిలీట్ అయితే చేయవచ్చు అనమాట. డిలీట్ అంటే అప్రాక్సిమేట్లీ మన అకౌంట్ బ్లాక్ చేయడం అన్నట్టే, బ్లాక్ అండ్ క్లోజ్ చేయడం అన్నట్టే. సో ఈ మెథడ్ అయితే క్లియర్గా చెప్తాను. సో మెథడ్ ఏం లేదండి, వాళ్ళకి మెయిల్ చేయాలి, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఈజీగా ఫాలో అవ్వండి. సో మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం మెయిన్గా నేను చేసింది ఏంటంటే స్లైజ్ యాప్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకో, అంటే స్లైజ్ యాప్ లాగా అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దాని రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏంటి, దాని రిజిస్టర్ మెయిల్ ఐడి ఏంటి అని ఈ రెండు తెలుసుకున్నాను. సో మీకు ఆల్రెడీ స్లైజ్ అకౌంట్ ఉంటే కనుక ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడి ఖచ్చితంగా తెలియాలి. ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఉందో దాంతోనే మనం మెయిల్ అయితే చేయాలి. సో దీనికోసం నాకు ఇక్కడ లిమిట్ అయితే ఉంది చూడండి. సో లిమిట్ అయితే ఇచ్చారు. దీనికోసం నేనేం చేశానంటే వాళ్ళకు ఒక మెయిల్ అయితే చేశాను. సో హెల్ప్ అండ్ సపోర్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమన్నారు అనుకుంటే కాంటాక్ట్ అస్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారు, దానిలోకి వెళ్తే help@slizeit.com అనమాట. help@slizeit.com slizeit.com. సో slizeit.com ఏదైతే ఉన్నాయో అడ్రస్ ఉందో దానికైతే నేను అకౌంట్ డిలేటేషన్ బ్రాకెట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని చెప్పాను. ఎందుకంటే నేను ఒక అకౌంట్ను ఓపెన్ చేశాను బట్ దానిలో కొన్ని రాంగ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల నా అకౌంట్ డిలేట్ కావాలి కొని నేను ఈ టైటిల్ పెట్టాను. సో సబ్జెక్ట్ ఉంటుంది కదా ప్రతి మెయిల్లో, మీకు ఇలా కావాలనుకుంటే ఒకవేళ మీరు మధ్యలో ఉండిపోయి మీకు అసలు కంప్లీట్గా స్లైజ్ అకౌంటే వద్దనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి. అంటే అకౌంట్ డిలేటేషన్ అని పెట్టేసి బ్రాకెట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని పెట్టేయండి. పెట్టేసకపోతే సబ్జెక్ట్. సో ఇక మీ సబ్జెక్ట్ చూడవచ్చు, మై నేమ్ ఇస్ గణేష్, ఐ రిజిస్టర్డ్ విత్ స్లైజ్ అకౌంట్ విత్ మై రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తాను. ఆ నెంబర్ ఇచ్చేసాను, అంటే మెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదు, మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. బికాజ్ ప్రాబ్లమ్ ఇస్ ఐ వాంట్ టు డిలేట్ మై అకౌంట్ బికాజ్ ఐ నీడ్ అన్లింక్ మై ఆధార్. అంటే నా ఆధార్ కార్డు పాన్ కార్డు స్లైజ్ అకౌంట్తో అన్లింక్ చేయడానికి నేను నాకు కావాలి, చేయడమే నాకు కావాలని చెప్పేసి సింపుల్గా సబ్జెక్ట్ ఎంటర్ చేసి ఐ వాంట్ అప్లికేషన్ న్యూ అప్లికేషన్ ఇలా ఏదో ఒకటి మన నచ్చిన మ్యాటర్ అయితే రాసేసి సింపుల్గా మన రిజిస్టర్ మెయిల్ ఐడి రిజిస్టర్ మొబైల్ నెంబరు ఈ రెండు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయండి. వెంటనే మనకి ఏంటంటే ఒక రిక్వెస్ట్ మెయిల్ అయితే వస్తుంది ఇలా అని చెప్పేసి. మీరు 2 or 3 డేస్ అయితే వెయిట్ చేయాలి, వెంటనే అయితే బ్లాక్ అవ్వదు, వాళ్ళు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన 2 డేస్ తర్వాత మన అకౌంట్ అనేది పూర్తిగా వాళ్ళ డేటాబేస్ నుంచి అయితే రిమూవ్ అయితే చేస్తారు. వీ రీచర్ స్లైస్ లపోర్ట్ టీమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అంటే వెంటనే టికెట్ అనేది ఒకటి క్రియేట్ చేసి మనకి ఇస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకొని నేను ఏమని పెట్టానంటే ఇది రెండో ఫార్మాట్. ఏంటి, ఎవరికైతే ఆల్రెడీ స్లైజ్ అకౌంట్ ఉందో వాళ్ళు ఈ ఫార్మాట్స్ ట్రై చేయాలి. ఏంటని సబ్జెక్ట్ దగ్గర క్లోజర్ రిక్వెస్ట్ మై స్లైజ్ అకౌంట్ అని పెట్టేసి హలో స్లైజ్ టీమ్ మై నేమ్ ఇస్ గణేష్ అని పెట్టి రిజిస్టర్ మెయిల్ ఐడి మీ పేరు ఏముంది అది ఇవ్వండి. దాని మీ రిజిస్టర్ మెయిల్ ఐడి అండ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఐ నీడ్ టు క్లోజ్ మై స్లైజ్ అకౌంట్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ క్రెడిట్ ఇష్యూస్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ స్లైజ్ అకౌంట్ ఎనీ మోర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్, ప్లీజ్ క్లోజ్ మై అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని పెట్టేసి సింపుల్గా ఇదే టైటిల్ ఇలా పెట్టాను, ఆమె సబ్జెక్ట్ ఇదే పెట్టాను. సింపుల్గా ఈ డీటెయిల్స్ మొత్తం అంటే నా మెయిల్ ఐడి ఇచ్చాను అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొక టికెట్ రైజ్ చేశారు. ఫస్ట్ అకౌంట్ ప్రాసెస్ ఏది ఉందో అది ఈజీగా డిలేట్ అయిపోయింది, 1-3 డేస్లో కంప్లీట్లీ డిలేట్ అయిపోయింది. ఎవరికైతే స్లైజ్ అకౌంట్ ఉందో వాళ్ళు మీరు క్లోజర్ రిక్వెస్ట్ పెడితే వితిన్ 3-5 డేస్ అయితే టైం పడుతుంది. ఇన్స్టాంట్ ఏది అవ్వదు, 3-5 డేస్ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ ఫ్రమ్ స్లైజ్, యాజ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ ద అకౌంట్ హ్యాస్ బీన్ డిలేటెడ్ అనేసి వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇది ఎప్పుడు వచ్చింది, 8 జూలై అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను.
సో నేను ఇక్కడ మెయిల్ ఐడీలోకి వెళ్తాను. మెయిల్ ఐడీలోకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, July 11th 3:13 PM కి నాకు మళ్ళీ మెయిల్ అయితే రావడం జరిగింది. వీ హ్యావ్ టేకెన్ యువర్ రిక్వెస్ట్, డిలేటెడ్ యువర్ అకౌంట్, యువర్ అకౌంట్ విల్ బీ డిలేటెడ్ ఇన్ 48 వర్కింగ్ అవర్స్. అంటే 11వ తారీఖున వచ్చింది కదా, 13వ తారీఖున సేమ్ 3:30 PM కి చూసుకుంటే మన అకౌంట్ అనేది వాళ్ళ డేటాబేస్ నుంచి అయితే డిలేట్ చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా అయితే మీ స్లైజ్ అకౌంట్ని అయితే డిలేట్ అయితే చేసుకోవచ్చు. డిలేట్ చేయడం అంటే ఆటోమేటిక్ క్లోజ్ చేయడం అన్నట్టే. మీకు ఎటువంటి, ఒకవేళ మీరు అమౌంట్ ఏదైనా డ్యూ ఉంటే అది పే చేసేసి ఈ క్లోజర్ రిక్వెస్ట్ని పెట్టుకోండి. వితిన్ 2 or 3 డేస్లో అయితే మన అకౌంట్ని అయితే వాళ్ళు డిలేట్ అయితే చేయడం జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చెప్పాను కదా. ఎవరైనా ట్రై చేయవచ్చు, మీ డేటా అందులో ఉండిపోయిందనే భయంతో కూడా మీ అకౌంట్ని అయితే డిలేట్ చేసివచ్చు, ఇబ్బంది అయితే లేదు. సో ఇది గైస్ ఓవరాల్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.